నెలకు ఒక కారు దొరుకుతుంది కాదు కరెక్ట్ వాళ్ళు బతికేయచ్చు. వాడు తెలుగు గలవాడు జాగ్రత్తగా భర్తంగా జీవులు పెట్టుకున్నారు కదా. ఏటీఎం కెమెరా కొట్టిన క్లారిటీ ఉండదు అది ఫోటో బయట ఏమైనా ఉందా సార్ కెమెరా మాస్క్ పెట్టుకున్నాడు ఓకే. వాడికి 20 సంవత్సరం పండగ అయిపోయింది అనుకున్నాడు. ఇంకా గురుగారు మాది లక్వార్ ఉండే నా పేరు చందమల అరుణ్ కుమారు. అయితే నేను హౌసింగ్ లోన్ తీసుకున్నాను ఎవరికి డబ్బులు కట్టాలని. అయితే ఒకటి నేను 14 తారీఖున గురువారం రోజున 11:30 ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాను. ఆ బ్యాంకు ఏటీఎం తీసుకున్నాను. తీసాం అక్కడ నాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఇంగ్లీషు రాక వేరే ఆయన వచ్చాడు. వచ్చి ఇందులో వస్తుందండి ఏటీఎం దాంట్లో వస్తాయని తీసి ఏటీఎం అందులో పెట్టి నేను లోపల 5,000 రూపాయలు తీసుకున్నానండి. తీసుకున్నటికి 5,000 రూపాయలు లెక్క పెట్టుకున్నట్టు అతను ఏటీఎం కార్డు తీసేసి ఇదిగోని మీకు ఏటీఎం కార్డు ఇచ్చాడండి. ఇస్తే నా దగ్గర కొంచెం జోబు పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత నేను డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి లక్ష రూపాయలు అయిపోయింది. నేను శుక్రవారం దాన్ని పట్టించుకోలేదు. నాకు మెసేజ్లు వస్తున్నాయండి. వస్తుంటే నేను నాకు ఇంగ్లీష్ తక్కువ కాదు ఇంగ్లీష్ రాదండి అసలు. సరే నేను రావట్లేదు ఏంటని ఇంటి ఆహ్లాదం అంటుందని నేను శనివారం రోజు ఏటీఎంకి వెళ్ళి బ్యాంక్ నేను అది పెట్టానండి. కార్డు పెడితే బ్లాక్ బ్లాక్ అంటుంది. ఆదివారం ఇంటికి వెళ్ళి బ్యాంక్ వెళ్దామని చెప్పేసి సోమవారం మేము మా మిస్సెస్ నేను బ్యాంక్ వెళ్ళాను. లక్వారం నేను యూనియన్ బ్యాంక్ వెళ్ళాం. వెళ్తే అక్కడ మీ కార్డు మీది కాదు ఇది వేరే కార్డు వేరే పేరు ఉంది మీ కార్డు ఆల్రెడీ వాడేస్తున్నాడు అతను అని నాకు వాళ్ళకు చెప్పారండి. చెప్తే వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కూడా మాకు సహకరించి అర్జెంటుగా మీరు దీన్ని ఇస్తాం స్టేట్మెంట్ ఇస్తామండి. స్టేట్మెంట్ ఇచ్చి లక్వారం ఎస్సీ గారికి పంపించారు. అది జంగాడి ఎస్సీ గారికి పంపించారు. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు బాగానే అయ్యారు. అవన్నీ ఇప్పుడు చూస్తున్నాను ఈ రోజు రామన్నారు ప్రకటిస్తున్నారు సీసీ కెమెరా ఆన్ చేసి చేస్తున్నారండి. అమౌంట్ వచ్చేసి 186,000 తీసేసాడండి. ఇప్పుడైతేనే డేట్లు మొత్తం అన్నీ ఉన్నాయండి. మొత్తం స్టేట్మెంట్ మా దగ్గర ఉందండి. ఒకసారి 10, 30, 40, 45 అలా తీసేసాడండి మొత్తం అంతా. నేను ఫిర్యాదు చూసుకుంటే మా అకౌంట్లో డబ్బులు లేవండి. మొత్తం నేను మొత్తం నిల్ చేసేసాడు. మొత్తం ఇంకేమీ లేవండి అసలు. మేము లబ్బుద్ది ఇవ్వమని వస్తుంటే మేము పోలీసు గారిని మమ్మల్ని సహకరించి మమ్మల్ని మా పేదరికం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అనుమానం అండి. అదే ఆయన పొరవడు నాకు ఐడెంటిటీ లేదండి. కొంచెం మట్టిని చూస్తే కనుక నేను కంపల్సరీ గుర్తుపడతాను. ఆ రోజున అక్కడికి వచ్చాడు అతను. నేను 5,000 రూపాయలు తీసుకున్నాను ఆ రోజున. బట్టలు కొన్నాను,
డబ్బులు చాలా 5000 రూపాయలు తీసుకొని వచ్చేసాను. ఇంకా నాకు బాగా అక్కడ మరి తీసుకుంటూ వాస్తున్నాడు. ఆయన వచ్చాడు, అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. బట్ ఏంటంటే ఆయన నువ్వు ఏటీఎం నేను డబ్బులు ఎక్కడ ఆయన తీసి నా చేతికి ఇచ్చాడు. అప్పుడే మార్చాడండి అతను.